అందరికీ నమస్కారం. ఈరోజు నాన్నగారు దాడి వీరభద్ర గారు, అలాగే నేను, అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇందాకట 3 గంటలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి, అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీని బీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. మరి అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం. వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు, మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ, ప్రజలందరికీ, అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా అవన్నీ ప్రస్తుతానికి రేపు అవన్నీ చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఆ కంక్లూజన్, చర్చల తాలూకా ఫలితాలని రేపు వెలువరించడం జరుగుతుంది. అంతవరకు దయచేసి అందరూ ఎన్నాళ్ళు ఓపిక పట్టారు, ఇంకా 24 గంటలు ఓపిక పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.